నటుడు కార్తీక్ క్షమాపణలు చెప్పారు. నిన్న జరిగిన సత్యం సుందరం సినిమా ఫంక్షన్ లో యాంకర్ అడిగిన క్వశ్చన్ కు సమాధానంగా లడ్డూ గురించి ఇప్పుడు వద్దని కార్తీక్ నవ్వుతూ చెప్పారు. అది సెన్సిటివ్ టాపిక్ అంటూ కమెంట్ చేశారు. దానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పందిస్తూ అలా మాట్లాడటం సరికాదని అన్నారు. దానిపైనే కార్తీక్ ఇప్పుడు సారీ చెప్తూ ట్వీట్ చేశారు. లడ్డు కావాలా నాయన, ఇంకో లడ్డు కావాలా నాయన? ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు, సెన్సిటివ్ టాపిక్, మనకు వద్దు అది. ఓకే, మోతీచూర్ లడ్డు తెప్పిస్తాం మేము మీకోసం. మోతీచూర్ లడ్డు సిట్యుయేషన్ కావాలి మాకు, అంతే. సిట్యుయేషన్ కావాలి, లడ్డు వద్దు ఇప్పుడు వద్దు. సరే ఓకే, నెక్స్ట్ మేము ఇప్పటికే ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ టు మై అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ అందిస్తారు. నగేష్ చెప్పండి, ఈవెంట్లో అక్కడ లడ్డూ గురించి మీమ్ రావటం, ఆ తర్వాత యాంకర్ అడగడం, దానికి కార్తీ రిప్లై ఇస్తూ కూడా అది సెన్సిటివ్ టాపిక్ అంటూ చెప్పడం, దీన్ని మనం ఎలా చూడొచ్చు అంటారు అంటే, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అక్కడ కార్తీ మీద అయితే ఫైర్ అయ్యారు, ఆ తర్వాత కార్తీ క్షమాపణలు చెప్పారు, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కెమిస్ట్రీ విషయంలో నేను మాట్లాడదలుచుకోవాలని చెప్పి ఈవెంట్లో కార్తీక్ చెప్పారు, కానీ దానిపైన పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. అంటే హిందువుగా ఉండి హిందూ ధర్మానికి కట్టుబడి కనీసం స్పందించవు అని చెప్పి పవన్ కళ్యాణ్ సీరియస్ అయ్యారు. ఇమ్మీడియట్ గా వెంటనే కార్తీక్ కూడా ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేశారు, తాను శ్రీవారి భక్తుడని, ఏదైనా ఉంటే క్షమాపణ చెప్పు అని చెప్పి పవన్ కళ్యాణ్ జోడిస్తూ తాను అంటే శ్రీవారి భక్తుడిగానే తాను ఉంటానని చెప్పి చెప్పారు. అంటే దానిని క్షమాపణ చెప్పు అని చెప్పి కూడా ఎక్స్వేదికగా పేర్కొన్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్ పైన కూడా పవన్ కళ్యాణ్ ఫైర్ అయిన పరిస్థితి, ఎందుకంటే హిందూ ధర్మానికి సంబంధించి మేము దీక్షలు చేస్తున్నాం, ప్రపంచ వ్యాప్తంగా శ్రీవారి భక్తులు కొన్ని కోట్లాది మంది ఉంటారు, ఇది ఇస్లాం మతం కాదు, జీసస్ కాదు, క్రిస్టియన్ కాదు, వేరే మతాలకు సంబంధించిన అంశం కాదు, ప్రకాష్ రాజుకు ఇందులో ఏం పని, ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది అని చెప్పి డైరెక్ట్ గానే ప్రకాష్ రాజ్ పైన ఫైర్ అయిన పరిస్థితి. ఇదే సమయంలో కార్తీ ఎందుకు మాట్లాడలేదు అనేది పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు, ఎందుకంటే ఒక హిందువుగా ఎందుకు నువ్వు ప్రశ్నించవు, లడ్డూ పైన ప్రపంచవ్యాప్తంగా ఇంత వివాదం తెలుపుతుంటే లడ్డూ పైన నేను మాట్లాడటం తెలుస్తూ విషయం అని చెప్పి ఎందుకు తప్పించుకున్నావు అనేది పవన్ కళ్యాణ్ ప్రశ్న. కానీ దానికి కార్తీ కూడా అదే రీతి లో కూడా క్షమాపణలు అడిగి పవన్ కళ్యాణ్ క్షమాపణలు అడుగుతూ తాను కూడా శ్రీవారి భక్తుడిని అని ఎటువంటి వివాదాలకు పోదలుచుకోలేదు, ఇది సెన్సిటివ్ ఇష్యూ అయినా కూడా ఖచ్చితంగా క్షమాపణ చేస్తున్నాను చెప్పి కూడా కార్తీ చెట్టు వేస్తేగా ప్రస్తుతం అయితే పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పారు. రైట్, థ్యాంక్ యూ నగేష్.